Hello students, welcome back to Roopavenkatnaturelovers. ఈ రోజు కాంపిటీటివ్ ఎగ్జామ్ బిట్స్ లో భాగంగా జనరల్ సైన్స్ కు సంబంధించిన స్టాక్ జీకేకి సంబంధించినటువంటి వివిధ శాస్త్రాలు అధ్యయనాలు అనే అంశం మీద ఈ వీడియో ఉంటుంది. పూర్తి మీకు సమాచారం కోసం వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇది కంప్లీట్ గా మీకు అన్ని అంశాల గురించి ఒక అవగాహన అయితే వస్తుంది, ఏ శాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తుంది అనేది. ఇది స్టాక్ జనరల్ సైన్స్ జీకే కింద మీకు ఈ క్వశ్చన్స్ రిపీటెడ్ గా వస్తుంటాయి. కాబట్టి నా ఛానల్ కి మరింత సమాచారం కోసం టచ్ లో ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలోకి వెళ్దాం. జీవశాస్త్రము, బయాలజీ. బయాలజీ అంటే బయో అంటే జీవం, ఉన్నటువంటి జీవులన్నింటిని గురించి వివరించే శాస్త్రము. అంటే ఇందులో ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి కంప్లీట్ గా అంటే లివింగ్ థింగ్స్ గురించి అధ్యయనం చేసేటటువంటి స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కిందకి బయాలజీ వస్తుంది. నెక్స్ట్ జువాలజీ. జువాలజీ అంటే జూ మీన్స్ ఓన్లీ యానిమల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము, ఏ స్టడీ ఆఫ్ యానిమల్స్, ఇది జువాలజీ. నెక్స్ట్ సైటాలజీ, కణశాస్త్రము. సెల్ గురించి, ఏ స్టడీ ఆఫ్ కంప్లీట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము సైటాలజీ, కణ నిర్మాణ క్రియలను గురించి ఇది వివరిస్తుంది. నెక్స్ట్ కణజాల శాస్త్రము, అంటే ఒకే రకమైన కణాలన్నీ కలిసి ఒక కణజాలాన్ని ఏర్పరుస్తాయి, ఆ కణజాలాల గురించి హిస్టాలజీ అని అంటాం దీన్ని. దేహంలో ఉన్నటువంటి వివిధ కణజాలాలు ఏర్పాటు, వాటి యొక్క నిర్మాణ ప్రక్రియలను గురించి తెలియజేసేది హిస్టాలజీ. నెక్స్ట్ బాహ్య స్వరూప శాస్త్రం, అంటే ఎక్స్టర్నల్ ఫీచర్స్ గురించి, ఏ జీవి అయినా దాని యొక్క బయట కనిపించే లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము మార్ఫాలజీ. జీవుల యొక్క బాహ్య స్వరూపాన్ని ఇది వివరిస్తుంది. నెక్స్ట్ అంతర నిర్మాణ శాస్త్రము, దీన్ని అనాటమీ అని అంటాము. అనాటమీ అనేది ఇప్పుడు మనకు డాక్టర్స్ అనాటమీ లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క హౌస్ సర్జన్స్ లో అనాటమీ గురించిన వివిధ సర్జన్ అయితే ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తూ ఉంటారు కదా, అంతరాంగాల నిర్మాణము దాన్ని విశదీకరించేది అనాటమీ. నెక్స్ట్ శిలాజ శాస్త్రము. శిలాజ శాస్త్రం అంటే ఇక్కడ శిలాజాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రము, అంటే ఇంత ముందు నివసించి ఇప్పుడు జీవించి లేనటువంటి అంశాల గురించి అధ్యయనం చేసే శాస్త్రము. ఇప్పుడు వాటి యొక్క ముద్రలు కానీ వాటి యొక్క స్పేర్ పార్ట్స్ కానీ ఎక్కడైనా భూమి పొరలలో దొరికి ఉంటే వాటి గురించి అధ్యయనం చేసే శాస్త్రము పేలియంటాలజీ అని అంటాము. నెక్స్ట్ వర్గీకరణ శాస్త్రము, టాక్సానమీ. జీవుల యొక్క శాస్త్రీయమైన వర్గీకరణ గురించి అధ్యయనం చేసే శాస్త్రము టాక్సానమీ. శరీర ధర్మశాస్త్రము, ఫిజియాలజీ. ఫిజియాలజీ బాడీ లోపల అంటే హ్యూమన్ ఆర్గానిజమ్స్ కావచ్చు, ఏవైనా యానిమల్స్ కావచ్చు, జీవులందరి వివిధ అంగాల యొక్క క్రియాత్మకత అంటే వాటి యొక్క ఫంక్షనాలిటీని గురించి తెలియజేసే శాస్త్రమే ఫిజియాలజీ. నెక్స్ట్ పిండాభివృద్ధి శాస్త్రము, ఎంబ్రియాలజీ అంటాము. ఏ స్టడీ ఆఫ్ ఎంబ్రియో అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద ఎంబ్రియో దగ్గర నుండి పూర్తి జీవి ఏర్పడే వరకు, పిండము నుండి పూర్తి జీవి ఏర్పడే వరకు జరిగేటటువంటి డెవలప్మెంట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రము. జైగోట ఏర్పడినప్పటి నుండి జీవ నిర్మాణం జరిగి బాల్యదశ విడుదల వరకు కూడా ఇది పిండంలో జరిగే మార్పులను గురించి తెలియజేస్తుంది. అంటే పిండ అభివృద్ధి శాస్త్రం, పిండము దాన్ని అధ్యయనం చేసే శాస్త్రము. నెక్స్ట్ జీవ పరిణామం, ఎవల్యూషన్. ఎవల్యూషన్ అనేది క్రమంగా జరిగినటువంటిది, అంటే పాత జీవులు కొత్త జీవులుగా అవతరించడం, పూర్వీక జాతుల నుండి కొత్త జాతుల అభివృద్ధి ఏ విధంగా జరిగిందనే దాని గురించి వివరించేది జీవ పరిణామం, ఎవల్యూషన్. జన్యు శాస్త్రము, తల్లిదండ్రుల లక్షణాలు శిశువులకు సంక్రమించు విధానాన్ని గురించి వివరించేది జెనెటిక్స్. మనకు జన్యు సమాచారాన్ని అందించేది డిఎన్ఏ కదా, డిఎన్ఏ పైన జన్యువులు ఉంటాయి, ఆ జన్యువులను గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జెనెటిక్స్. నెక్స్ట్ జీవావరణ శాస్త్రము. జీవావరణ శాస్త్రము వచ్చేసి జీవులకు పరిసరాలకు ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది, అంటే బ్రతికి ఇక్కడ ఏవైతే నివసిస్తున్నాయో దాని చుట్టూ ఉన్న వాతావరణానికి మరియు దానికి గల సంబంధాన్ని వివరిస్తుంది. నెక్స్ట్ జంతు భౌగోళిక శాస్త్రము, జీవులకు మరియు పరిసరాలకు భౌగోళిక పరమైన విస్తరణను గురించి వివరించేది జూ జియోగ్రఫీ అని అంటాం. జూ జియోగ్రఫీ అంటే చుట్టూ ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి పరిసరాలు, అక్షాంశ రేఖాంశాలకు మరి ఆ జీవులకు మధ్య ఉన్న సంబంధము, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల మధ్య ఉన్న సంబంధాన్ని ఇది వివరిస్తుంది. హెల్మింతాలజీ. హెల్మింతాలజీ అంటే మనకు ఇన్వర్టిబ్రేట్స్ లో హెల్మింట్స్ జీవులు ఉన్నాయి కదా, ప్లాటి హెల్మింతిస్, నిమాటి హెల్మింతిస్ జీవులు, వాటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రము హెల్మింతాలజీ. నెక్స్ట్ పారాసైటాలజీ.
పారాసైటాలజీ అంటే పారాసైట్స్ ఏవైతే ఆహారం కోసం వివిధ జీవుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయో వాటినే మనం పారాసైట్స్ అని అంటాం. ఆ పారాసైట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రమే పారాసైటాలజీ. నెక్స్ట్ ఎంటమాలజీ, కీటకాలు ఇన్సెక్ట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనము ఎంటమాలజీ అని అంటాము. ఇన్సెక్ట్స్, బటర్ఫ్లైస్, హౌస్ ఫ్లైస్ వీటి గురించి స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఎంటమాలజీ అని అంటాము దీన్ని. నెక్స్ట్ మీకు మాలకాలజీ, మాలకాలజీ అంటే మలస్క జీవుల గురించి, మలస్క జీవులు అంటే కర్పరాన్ని కలిగినటువంటి జీవులను గురించి అధ్యయనం చేసే శాస్త్రము మాలకాలజీ. కంకాలజీ, కంకాలజీ అంటే ఏంటంటే మలస్కాల యొక్క కర్పరాలు, ఓన్లీ కర్పరాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రము కంకాలజీ అని అంటాం. కర్పరం అంటే ఆ కర్పరం ఉన్న జీవుల గురించి అధ్యయనం చేసేది మాలకాలజీ, అంటే మలస్కా జీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రము మాలకాలజీ. వాటి పై ఉన్న కేవలం కాల్షియం కార్బోనేటెడ్ కర్పరాలను గురించి అధ్యయనం చేసేది కంకాలజీ. నెక్స్ట్ ఇక్తియాలజీ, ఇక్తియాలజీ అంటే చేపలను విశదీకరించే శాస్త్రాన్ని, భాగాన్ని ఇక్తియాలజీ అని అంటాం. మామూలుగా చేపలకు సంబంధించిన సంవర్ధనాన్ని మనం పిసికల్చర్ అని అంటాం. దీనిలో మీకు కొంత కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఇక్తియాలజీ అనేది అధ్యయన శాస్త్రము, కల్చర్ అంటే ఓన్లీ చేపలను మనము పెంపకాన్ని మాత్రమే పిసికల్చర్ అని అంటాం. అదేవిధంగా అంటే నీటికి సంబంధించినటువంటి జలచరాల గురించి, వాటి యొక్క సంవర్ధనాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఆక్వా కల్చర్ అని అంటాం. అంటే కంప్లీట్ గా జలచర జీవులు అన్ని వస్తాయి అందులో, పీతలు, రొయ్యలు, చేపలు అన్ని వస్తాయి. దానికి సంబంధించినది ఆక్వా కల్చర్. ఓన్లీ ఫిషెస్ కి అయితే పిసికల్చర్ అని అంటాం. అధ్యయనం ఏమో మనకి ఇక్తియాలజీ అని అంటాం. హెర్పటాలజీ, హెర్పటాలజీ అంటే ఇక్కడ రెప్టైల్స్ గురించి, ఉభయ చరాలు మరియు సరీసృపాలు, ఆంఫిబియన్స్, సరీసృపాలు రెండింటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రము ఇక్కడ మనకు హెర్పటాలజీ అని అంటాం. నెక్స్ట్ సర్పెంటాలజీ, సర్పెంటాలజీ అంటే స్నేక్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం సర్పెంటాలజీ అని అంటాం. పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఆర్నిథాలజీ, పక్షులను గురించి, బర్డ్స్ యొక్క స్టడీ ఆఫ్ బర్డ్స్ ఆర్నిథాలజీ అంటాం. ఇక్కడ ఆర్నిథాలజీ యొక్క పిత, ఫాదర్ ఆఫ్ ఆర్నిథాలజీ అని మనం సలీం అలీని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ మమ్మాలజీ, క్షీరదాలు, మమ్మేల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రం మమ్మాలజీ. నెక్స్ట్ యూజెనిక్స్, యూజెనిక్స్ అనేది అనువంశిక సూత్రాలను పాటించడం ద్వారా మానవులు తెగలను అభివృద్ధి పరచుకోవడం, అంటే త్రూ అనువంశికం, హెరిడిటరీ క్యారెక్టర్స్ ద్వారా మానవుల యొక్క డెవలప్మెంట్ని అధ్యయనం చేసే శాస్త్రం యూజెనిక్స్ అని అంటాం. నెక్స్ట్ పారాజువాలజీ, పారాజువాలజీ అంటే పారా పొరిఫెరా వర్గము సంబంధించినటువంటి స్పంజికలు, వాటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం పారాజువాలజీ అని అంటాం. నెక్స్ట్ కార్డియాలజీ, కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించినటువంటి, అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ అండ్ ఫంక్షనల్ అన్ని కూడా అర్థం అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం కార్డియాలజీ అని అంటాం. ఎవరైతే కార్డియా అంటే హార్ట్కి సంబంధించిన వైద్యులు ఉంటారో వాళ్ళని కార్డియాలజిస్టులు అని అంటుంటాం. నెక్స్ట్ నెఫ్రాలజీ, మూత్రపిండాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం నెఫ్రాలజీ అని అంటాం. హిమటాలజీ, రక్తాన్ని గురించి, బ్లడ్ను గురించి అధ్యయనం చేసే శాస్త్రం హిమటాలజీ. నెక్స్ట్ డెర్మటాలజీ, చర్మ సంబంధమైనటువంటి అధ్యయనాన్ని, స్కిన్కి సంబంధించినటువంటి స్టడీ ఆఫ్ స్కిన్, స్కిన్కి సంబంధించి డెర్మటాలజీ అని అంటాం. ఆస్టియాలజీ, ఎముకలు మరియు అస్థిపంజరానికి, మన స్కెలిటల్ సిస్టమ్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అని అంటాం. గైనికాలజీ అంటే ఫిమేల్ ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ గురించి అధ్యయనం చేసేటటువంటి ఈ అధ్యయనాన్ని మనం గైనికాలజీ అని అంటాం. బ్యాక్టీరియాలజీ, బ్యాక్టీరియాల గురించి తెలిపే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటున్నాం. వైరాలజీ, వైరస్ల గురించి తెలిసే శాస్త్రము వైరాలజీ. మైక్రోబయాలజీ, సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, బ్యాక్టీరియా సెల్, ఇవన్నీ కూడా మైక్రోబయాలజీ అని అంటాం. ఇండివిజువల్గా బ్యాక్టీరియాలను గురించి బ్యాక్టీరియాలజీ అని, వైరస్లను గురించి అయితే వైరాలజీ అని, టోటల్గా సూక్ష్మజీవులను గురించి చదివే శాస్త్రాన్ని మనం మైక్రోబయాలజీ అని అంటాం. జీవరసాయన శాస్త్రం అంటే బయోకెమికల్, ఇక్కడ జీవన క్రియలలో మనకు రసాయనిక చర్యలను గురించి వివరించే శాస్త్రాన్ని మనం జీవరసాయనిక శాస్త్రం అని అంటూ ఉంటాం. ఇమ్యూనాలజీ, ఇక్కడ మన రెసిస్టెన్స్ పవర్ అంటే ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఉంటుంది కదా మన బాడీలో, ఆ ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక వ్యవస్థను గురించి అధ్యయనం చేసే శాస్త్రము ఇమ్యూనాలజీ అని అంటున్నాం. ఈ 37 బిట్స్ అయితే మీరు ఒకసారి మెమరైజ్ చేసుకోండి. ఇందులో మనకు రిపీటెడ్గా కొన్ని వస్తూ ఉంటాయి క్వశ్చన్స్, కాబట్టి జనరల్ సైన్స్ గురించి అంటే అదర్ దాన్ సైన్స్ సబ్జెక్ట్స్,
స్టూడెంట్స్ కి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే బిఏ బీకామ్ వాళ్ళకి సైన్స్ గురించి తెలియదు కాబట్టి సైన్స్ స్టూడెంట్స్ అయితే రాయగలుగుతారు, కానీ అందరికీ కామన్ గా పేపర్ ఉంటుంది కాబట్టి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో సైన్స్ సంబంధించిన బిట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి ఇది మీరు ఒక అవేర్నెస్ కోసం అయితే ఉపయోగించుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.